రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిధిలోని అన్ని గ్రామాల వారు కరోనా వ్యాక్సిన్ ను విధిగా తీసుకోవాలంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విలేజ్ లో అందరికి ఈ మండలం మొత్తంలో మనకు 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అబౌ 45 అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి మిషన్ మోడ్ లో స్టార్ట్ చేసుకొని 19వ డేట్ ఈ నెల 19వ డేట్ ను స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు దాదాపు అన్ని విలేజ్ కవర్ అయ్యింది. ఈ రోజు కూడా పోత్గల్ విలేజ్, గన్నవనపల్లి, సేవలతండ, నామాపూర్ విలేజ్ ఈ 4 సెంటర్లు వీటితో పాటు హాస్పిటల్ మొత్తం 5 టీమ్స్ పెట్టేసి ఈ ప్రతి ఒక్క విలేజ్ లో రోజు ఒక 4-5 విలేజెస్ మొత్తం కవర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ అయిపోయినాయి ఇప్పటి వరకు. రేపు ఒక మన ముస్తాబాద్ విలేజ్ ఒకటి, మేజర్ విలేజ్ ఒకటి మిగిలిపోతుంది. రేపు ముస్తాబాద్ విలేజ్ లో కూడా 4 టీమ్స్ పెట్టేసి ముస్తాబాద్ దాదాపు ఒక 1000 మంది ఉంటారు బెనిఫిషియర్స్. 1100 మంది బెనిఫిషియర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి 1000, 1500, 2000 పర్లేదు, 2000 అయినా పర్లేదు. మేము రేపు అందరికీ ముస్తాబాద్లో వ్యాక్సినేషన్ చేస్తాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మన హాస్పిటల్లో క్యాంప్ రన్ అవుతుంటుంది కాబట్టి ముస్తాబాద్కి ముస్తాబాద్ నుంచి కానీ ఇంకా వేరే విలేజ్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చి అందరు తీసుకోవచ్చు. ఇప్పటివరకు మేము ఈ దాదాపు ఈ 19వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5399 మందికి ఈ వ్యాక్సినేషన్ ఇచ్చేసినాం. ఎబో 45 మందికి మన టార్గెట్ మొత్తం 8900 అయిపోయింది. ఈ రోజు ప్లస్ రేపు దాదాపు ఇంకో 1500, 2000 కవర్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఒక 7000 వరకు మనం ఫినిష్ అయిపోతుంది. ఒక 1000 మంది వరకు 1900 మంది దాకా బెనిఫిషియర్ ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మిగిలిపోయిన వాళ్ళు కూడా అందరు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి తీసుకోవచ్చు. ఇంకా వేరే విలేజ్ లో ఇంకా బాగా మా విలేజ్ లో బాగా కవర్ కాలేదు. ఆల్మోస్ట్ గూడెం విలేజ్ కొంత ఎక్కువ మంది 200-300 మంది కవర్ కాలేదు. వాళ్ళ కోసం సెపరేట్ క్యాంప్ పెట్టడం అంటే మేము వాళ్ళ పెట్టడానికి కూడా మేము ఇంకా రెడీగా ఉన్నాం. ఇంకా అటువంటి ల్యాక్స్ ఏమైనా ఉండేది ఉంటే వివిధ గవర్నమెంట్ నుంచి వాళ్ళ సర్పంచ్లు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు మాకు కోరవలసిందిగా మనవి. ఇప్పటి వరకు దాదాపు అన్ని విలేజ్లు కవర్ చేసినాం. రేపు ముస్తాబాద్ విలేజ్ అయితే కవర్ అయిపోతే మొత్తం మండలం మొత్తం కవర్ అయిపోతుంది. ఇంకా వేరే విలేజ్లో ఉంటే మేము పెట్టడానికి కూడా ఇంకా సిద్ధంగానే ఉన్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మన హాస్పిటల్కి వచ్చి రోజు క్యాంప్ హాస్పిటల్ క్యాంప్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మేము ఇలా ఇవ్వడానికి ఇంకా సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నారు సార్? హాస్పిటల్లో చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్ వచ్చినాయి? ఇప్పటి వరకు 194 కేసెస్ వచ్చినాయి. ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినాక చల్లి ఇప్పటికి 194 లో 128 కేసెస్ స్టిల్ ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నాయి. మిగతా వాళ్ళు రికవర్ అయిపోయారు. దాదాపు 2934 ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయినా కానీ 2934 కేసెస్ మేము డిటెక్ట్ చేసినాం. అందులో 194 టెస్ట్లు